హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను న్యూ ఫోన్ తీసుకున్నా. నా న్యూ ఫోన్ మీతో షేర్ చేయాలని ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. చూసారు కదా, వివో V15 Pro ఈ న్యూ ఫోన్ తీసుకున్నా నేను. 30,000 పడింది ఇది. దీనికి ఇది ఇచ్చారు ఫ్రీగా, ఎంఐ పవర్ బ్యాంకులు 2 ఇచ్చారండి ఇవి. ఇది నేను ఒకటి తీసుకున్నా, మా సిస్టర్ ఒకటి తీసుకెళ్ళింది. ఇప్పుడైతే నేను ఈ ఫోన్ మొత్తం ఓపెన్ చేస్తున్నా. ఈ వీడియోని మీతో షేర్ చేయాలని నేను ఓపెన్ చేస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దామండి. ఈ ఫోన్ మనకి ఇవి 2 ఫ్రీ ఇచ్చారు పవర్ బ్యాంక్స్. మనకి వాచ్ కూడా అన్నారు, ఒకటి వాచ్ లేదంటే మనకు కిచెన్ కి సంబంధించినవి ఏవైనా సరే మనకి 4-5 చూపించారండి ఆప్షన్స్. ఏదైనా సరే ఫ్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి మేము పవర్ బ్యాంక్ అయితే మనకి ఫోన్ కి యూస్ఫుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఎందుకు అంటే మనం ప్రతి చోటికి వెళ్ళినప్పుడల్లా మనము ఛార్జర్ మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినప్పుడు పవర్ బ్యాంక్ ఉందంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. అందుకోసం మేము పవర్ బ్యాంకును తీసుకున్నాం అన్నమాట. ఇది తీసుకున్నాము. ఇప్పుడైతే మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం ఈ మొబైల్ ఎలా ఉందనేది. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చూడాలని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా నేను. మీరు కూడా చూసి నా ఫోన్ కొత్త ఫోన్ ఎలా ఉంది అన్నది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మీకు వీడియోలన్నీ ఈ కొత్త ఫోన్ నుంచి వస్తాయి, క్లారిటీగా క్లియర్గా ఉంటాయి. నాకు ఇంత ముందుకుండే పాత ఫోన్ మొత్తం అది పోయిందనమాట. అందుకోసమే నేను ఈ కొత్త ఫోన్ తీసుకున్నాను. కేవలం మీకు వీడియోస్ నీట్గా రావట్లేదనే ఒక కారణంతోనే ఈ ఫోన్ తీసుకుంటున్నాను. మీకు వీడియోస్ నీట్గా పెట్టినానంటే నేను మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈ ఫోన్ తీసుకుంటున్నాను. వివో V15 అంట అండి ఇది. చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్గా అయితే ఇది ఈఎంఐలో కూడా ఇస్తారంట. మేము ఈఎంఐలో తీసుకోలేదు, ఎందుకంటే ఈఎంఐలో తీసుకోవాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉందంట. అందుకోసం ఇది ఈఎంఐలో తీసుకోకుండా మేము నెట్ క్యాష్ ఇచ్చే తీసుకుందామండి. ఇది 29,000 అయితే మనకి ఇవి 2 ఫ్రీ ఇచ్చినందువల్ల మనకి 30,000 వేసుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా అయితే 2,000 గిఫ్ట్ ఉంటుందంట ఈ మొబైల్కి. మీరు కూడా కావాలి అంటే తీసుకోవచ్చు. దీనికి 2,000 వరకు మేము గిఫ్ట్ ఇస్తామన్నారు. ఈ మొబైల్స్ వచ్చేసి కర్నూల్లో తీసుకున్నామండి, సంగీత మొబైల్స్ అని ఉందన్నమాట. ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు ఈ ఫోన్తో పాటు. నేను బ్యాగ్ చూపించలేదు మీకు, ఈ బ్యాగ్లో పెట్టేసి ఇచ్చారనమాట. దీనికి మనకి హెడ్ ఫోన్స్ కూడా ఫ్రీ ఇచ్చారు. ఈ హెడ్ ఫోన్స్ వచ్చాయి, అలాగే ఒక పవర్ బ్యాంక్ వచ్చింది, అలాగే ఇది మొబైల్కి పెట్టుకునేది కవర్ కూడా ఫ్రీ ఇచ్చారండి. ఇది మనం మొబైల్కి ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకటి, ఇది వచ్చేసి 1 ఇయర్ వారంటీ అండి. మనకు 1 ఇయర్ లోపు మనం వాటర్లో వేయకుండా కింద పడేయకుండా ఉన్నామంటే, ఫోన్ ఏదైనా హీట్ ఎక్కుతున్నా కానీ ఫోన్లో ఏదైనా ఆప్షన్స్ పనిచేయకపోయినా కూడా వాళ్ళు మనకి ఫ్రీ సర్వీసింగ్ చేసి ఇస్తామన్నారు 1 ఇయర్ వరకు. ఇది వచ్చేసి ఛార్జర్, ఈ విధంగా వచ్చిందన్నమాట ఛార్జర్. ఇది 30,000 అంటే చాలా ఎక్కువనే, కాకపోతే నేను వీడియోస్ నీట్గా రావట్లేదు అని చెప్పేసి తీసుకున్నానండి ఈ మొబైల్. నేను క్లారిటీగా తీసి పెడుతున్నా కూడా ఫోన్ బాగాలేకపోవడం వల్ల వీడియోస్ నీట్గా రావడం లేదు. అందుకోసమే ఈ మొబైల్ తీసుకున్నాను. ఈ మొబైల్ వచ్చేసి మనకు 29,000కే ఇచ్చారంట నెట్ క్యాష్ ఇవ్వడం వల్ల. మనకి ఈఎంఐలో కూడా దొరుకుతుంది ఇది. మనకి ఈఎంఐలో అయితే నెలకు వచ్చేసి 2,000 పే చేయాలి అన్నారనమాట. 2,000 or 2,100 చెప్పారు మనం నెలకు పే చేయొచ్చు అన్నారు. అట్లా 4 మంత్స్ కట్టాలంట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కర్నూల్లో సంగీత మొబైల్స్లో దొరుకుకోవాలంటే తీసుకోవచ్చు. వాళ్ళని చేస్తున్నాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను. వివో దానికి నా ఫోన్ ఓపెన్ అయిపోయింది. ఈ ఫోన్ యాక్చువల్గా అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి తెచ్చిచ్చారు కర్నూల్లో వాళ్ళే. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారండి వాళ్ళు. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా, చూసారు కదా ఎట్లా వస్తుందో పైకి. ఇంతవరకు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా వాళ్ళే ప్యాటర్న్ పెట్టించి ఇచ్చారంట ఫోను.
మనకు ప్యాటర్న్ వచ్చేసి ఇది వాళ్ళే పెట్టించారు మొత్తం ఛార్జింగ్ పెట్టి. సరే ఈ యాప్స్ మొత్తం మనకి ఇందులోనే వచ్చాయి. పేటిఎం వచ్చింది అండ్ వాట్సాప్ వచ్చింది. మనం ఏవి షేడిట్ నుంచి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. అమెజాన్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మనకి ఏవేవైతే యూస్ఫుల్ అవుతాయో ఆ యాప్స్ అన్నీ వాళ్ళే ఎక్కించి ఇచ్చారండి. ఇది యూట్యూబ్ ఉంది, మెయిన్ మనకి యూట్యూబే కదా ఇంపార్టెంట్ మనకు, కాబట్టి యూట్యూబ్ ఇవన్నీ వాళ్ళే పెట్టించి ఇచ్చారు మనకి. ఇంకా నేను ఇంకా దీని గురించి తెలుసుకోవాలి, నాకు కూడా సరిగ్గా తెలియదు. ఏమంటే నా ఈ స్వీట్ మెమరీని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, రేపటి నుంచి మీకు ఈ ఫోన్ నుంచి మీకు వీడియోస్ వస్తాయి. ఎలా క్లారిటీ ఉంది అన్నది పెట్టడం, ఐ మీన్ కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఎప్పుడైతే మనం ఒక ఫోన్లో ఒకటి మీకు చూపిస్తాను, ఇది ఫ్రంట్ క్యామ్ అండి. ఇది కానీ లేకుంటే ఈ ఫోన్ మొత్తానికి ఫ్రంట్ కెమెరా అనేది పనిచేయదు. మనం ఇది విరిగిపోకుండా చూసుకోవాలి, అంటే కింద పడిపోయింది అంటే మాత్రం మనకి అసలు ఎందుకు పనికిరాదు ఈ మొబైల్. కాబట్టి మనము ఇది కంపల్సరీగా ఈ ఫోన్కి చూసారా 3 కెమెరాస్ ఉన్నాయి చూడండి. ఎందుకో నాకు కూడా తెలియదు, ఏమన్నా క్లారిటీ ఉండడం కోసం 3 కెమెరాస్, అదేమో తెలియదు. ఒక ఫోటో దిగినాక కానీ అర్థం కాదు. మొత్తానికైతే నా ఫోన్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు నేను నా బ్లాగ్లో ఏం చేశాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను షాప్కి రాగానే డిజైన్ పెట్టాను, ఎంబ్రాయిడింగ్ డిజైన్. అది పెట్టేశామంటే మనం ఏ పని చూసుకుంటున్నా దాని పని అది చేస్తూ ఉంటుంది, మనకు కొద్దిగా పని ఈజీ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ మిషన్ కాబట్టి మనం డిజైన్ని సెట్ చేసి పెట్టామంటే అది అయిపోతుంది. ఇప్పుడైతే బాబిన్ థ్రెడ్స్ ఎక్కిస్తున్నాను, పైన చూసారు కదా బాబిన్ థ్రెడ్ కూడా ఆటోమేటికల్. మనం దాన్ని సెట్ చేసి పెట్టామంటే అదంతా కదే అవుతుంది అన్నమాట బాబిన్ థ్రెడ్ కూడా. ఇప్పుడు బాబిన్ అయిపోయింది, బాబిన్ పెట్టాను కింద. బాబిన్ పెట్టిన తర్వాత మనము ఫ్రేమ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమాత్రం సెన్సార్ దెబ్బ తినినా కూడా మిషన్ అనేది పనిచేయదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బాబిన్ థ్రెడ్ తీసాను. చూసారు కదా ఇవి క్యాప్స్ ఇచ్చారు బాబిన్ థ్రెడ్కి. ఈ విధంగా క్యాప్ పెట్టి పెట్టామంటే దారం అనేది పక్కకు పోకుండా ఉంటుంది. మనం మొత్తం అన్ని బాబిన్ థ్రెడ్స్కి ఇలా పెట్టి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు అయిపోయిందంటే అప్పుడు తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం నేను ఇప్పుడు అన్నీ ఎక్కించి పెట్టుకుంటున్నాను. ఇలా ఎక్కించి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. ఒక్కోసారి మనం ఫుల్ బిజీగా ఉన్నప్పుడు, కస్టమర్స్ ఉన్నప్పుడు అట్లా వచ్చినప్పుడు మనకి బాబిన్ థ్రెడ్ ఎక్కించుకోనికే టైం ఉండదు అన్నమాట. అందుకోసం నేను అన్నీ ఇలా ఎక్కించి ఇప్పుడైతే మనం ఇంకా మిషన్ స్టార్ట్ చేసేసుకున్నాం. బాబిన్ థ్రెడ్స్ ఎక్కించుకునేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శారీ కుచ్చులు, ఈరోజు చేయించిన శారీ కుచ్చులు వచ్చాయి, అవి కూడా వీడియో తీశాను. ఇది వచ్చేసి 250 అండి డిజైన్ది. ఫుల్ హెవీగా పెట్టేస్తాం మేము, 150 ప్లెయిన్ డిజైన్ది. 150 తీసుకున్నా కూడా మేము బాగా నిండుగా పెట్టేస్తాం, పళ్ళు మొత్తం వచ్చేలాగా గ్యాప్ ఎక్కువ తీసుకోమన్నమాట. బాగా దగ్గర దగ్గరికి వేస్తాము, ఎందుకంటే అలా దగ్గర దగ్గరికి వేయడం వల్ల చీరకు అందం అనేది ఎక్కువగా వస్తుంది. అందుకు నా దగ్గరికి ఎక్కువగా చీరకే వస్తుంది, శారీస్కి కుచ్చులకే ఇస్తారండి. చూసారు కదా మీరు కూడా ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయనేది మాత్రం చెప్పడం మర్చిపోవద్దు, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2-3 డిజైన్ శారీస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇవి కూడా ప్లెయిన్ శారీ, ఐ మీన్ ఇవి హాఫ్ శారీ మినీ అనమాట. ఈ రెండు హాఫ్ శారీస్, హాఫ్ శారీస్కి కూడా ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇచ్చారు కస్టమర్స్, వేసించామన్నమాట. ఇవన్నీ శారీ కుచ్చులు, ఇవన్నీ కూడా కస్టమర్స్వేనండి. ఫ్యాన్సీ ఐటమ్స్కి కానీ పట్టు చీరలకు కానీ వేయించుకుంటారు, చాలా బాగుంటాయి ఫ్యాన్సీ ఐటమ్స్కి కానీ పట్టు చీరలకు కానీ. చూసారు కదా డిజైన్ శారీస్ ఎలా ఉంది, డిజైన్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఒకవేళ నేను చెప్పేది మీకు ఇంట్రెస్ట్గా లేదనుకుంటే దయచేసి ఏమనుకోవద్దండి ప్లీజ్. ఇప్పుడైతే ఇది నేను ఆ రోజు చూపించాను కదా వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్, ఇదైతే నా బ్లౌజే. కాకపోతే ఇది ఇంకా అయిపోలేదు, నెక్ ఉంది, 2 హ్యాండ్స్ ప్రింట్ అయిపోయింది, నెక్ ఉందండి.
వేరే కస్టమర్స్ది అర్జెంటుగా బ్లౌజ్ వేసేయాలి అన్నందుకు నా బ్లౌజ్ తీసేసాము. ఇవైతే ఎంబ్రాయిడింగ్ డిజైన్ వర్క్స్, ఇవి కంప్యూటర్లో చేసినవి, ఇవి చాలా నీట్గా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత డీసెంట్గా ఉందంటే అంత డీసెంట్ ఉంది. ఇంకా ఈ శారీ మీదికి కలర్ అంతగా మ్యాచ్ కాలేదు, అదే ఇంకా కొంచెం కలర్ఫుల్గా థ్రెడ్ పడితే ఇంకా బాగుంటుంది, కాకపోతే ఆ శారీ కలర్ అలా ఉందన్నమాట. మనం శారీలో అది మ్యాచింగ్ వేసుకుంటూనే బాగుంటుంది కాబట్టి నేను శారీలో కలర్ వేశాను. శారీ కలర్ అలా గోయన్ టాకు కలర్ ఉందన్నమాట, అందుకోసం నేను ఆ కలర్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా గ్రీన్ కూడా లేదు ఆ శారీలో, కాకపోతే ఆ గ్రీన్ వేస్తే బాగుంటుందని అది వేశాను. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆర్టిఫిషియల్గా తయారు చేసినది, ఇది మగ్గం వర్క్ కాదు, ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా కాదు, స్టోన్ బాల్ స్టోన్ లేస్ తీసుకొని గమ్ వేసి అతికించాం. ఇది ఇలా చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట అప్పటికప్పుడు కావాలి అనుకుంటే. ఇది కూడా ఎంబ్రాయిడింగ్ డిజైనే. ఇది వచ్చేసి బార్డర్ పెద్దగా ఉండడం వల్ల వాళ్ళు బార్డర్ మధ్యలో ప్లెయిన్ వచ్చింది కాబట్టి మాకు మధ్యలోనే వేయండి, కింద పైన బార్డర్ బాగుంది వద్దు అన్నారు, అందుకు నేను సెంటర్లో మాత్రమే వేశాను ఈ డిజైన్. చూసారు కదా కింద పైన వేయలేదు. యాక్చువల్గా అయితే ఈ డిజైన్ మనం ఫుల్ హ్యాండ్ వేసుకున్నాం అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు నెక్ అయితే మనకి చాలా సింపుల్గా వస్తుందండి, చూసారు కదా నెక్ ఎంత సింపుల్గా ఉందో. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా హ్యాండ్స్కు గ్రాండ్గా ఉండి బ్యాక్ సింపుల్గా ఉంటే చాలా డీసెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ శాతం ఇలాగే వేయించుకోనని చెప్తాను వాళ్ళకి. అంటే మా సైడ్ మొత్తం ఎక్కువ శాతం పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళకు తెలియదండి, అందుకోసం వాళ్ళ కోసం నేను చెప్తూ ఉంటాను. ఇది వచ్చేసి మీకు పికాక్ డిజైన్ ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను, కాకపోతే ఇక్కడ ఉంది కాబట్టి చూపిస్తున్నాను నేను. ఈ డిజైన్ చాలామంది వేయించుకుంటున్నారు బాగుంది అని. ఇది వచ్చేసి నేను ఫోర్త్ బ్లౌజ్ అనుకుంటా వేయడం. కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అయింది, పింక్ పైన యెల్లో గ్రీన్ వైలెట్ చాలా బాగా కనపడుతుంది పికాక్. ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం కాసుల డిజైన్లోకి వెళ్దాము. కాసుల డిజైన్లోకి వెళ్తే ఇక్కడ కాసులు ఏం లేవు, యాక్చువల్గా అయితే దీనికి కాసులు కూడా పెట్టాలి, వీళ్ళు కాసులు వద్దన్నారు, ఇలాగే బాగుంది మేము ఇలాగే వేసుకుంటామన్నారు, అవసరమైతే మేమే పెట్టుకుంటాం కాసులు అన్నారు. అందువల్ల నేను వీటికి కాసులు ఏమి పెట్టలేదు, ఓన్లీ డిజైన్ చేసి కొందని యాడ్ చేసి ఇచ్చాను. మనం కాసులు పెట్టుకోకుండా ఇలా సింపుల్గా అయినా వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుందన్నమాట, హెవీగా లేకుండా సింపుల్గా ఉంటుంది. మనం ఇలా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇవైతే హ్యాండ్స్, చూసారు కదా టూ ఎలిఫెంట్స్ వచ్చి ఎంత బాగుందో, సింపుల్గా షార్ట్ హ్యాండ్స్ అన్నమాట ఇవి, అందుకే నేను పైన బీడ్స్ ఏవి యాడ్ చేయలేదు. ఎల్బో హ్యాండ్స్ అయితే మనం బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, ఇవి షార్ట్ హ్యాండ్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ హ్యాండ్స్ అన్నమాట ఇవి, అందుకోసం నేను ఏమీ యాడ్ చేయలేదు. వాళ్ళు కూడా వద్దు అన్నారు ఈ బ్లౌజ్ వాళ్ళు. చూసారు కదా కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది, పింక్కు గ్రీన్ బాగా కనబడుతుంది. ఇప్పుడైతే ఇంకొక డిజైన్ చూపిస్తాను, ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, 500 రూపీస్ ఇది, 400 and 500 రూపీస్ తీసుకుంటామండి. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ వస్తుంది, చూసారు కదా బార్డర్ పైన వేసాము, మనకు బార్డర్ నీట్గా కనపడాలి కాబట్టి మనం బార్డర్ పైన వేసుకున్నాం ఈ డిజైన్ని. బార్డర్ మీద వేసుకున్నామంటే బార్డర్ కనపడదు కాబట్టి మనం బార్డర్కి గ్యాప్ వదిలేసి వేసుకున్నాము. మనం అవసరం అనుకుంటే దీనికి కుందన్స్కు కూడా యాడ్ చేసుకోవచ్చు, కుందన్స్ యాడ్ చేయడం వల్ల కూడా ఇది ఇంకా చాలా బాగా కనపడుతుంది. అంటే కుందన్స్ ఏం పెట్టలేదు కాబట్టి నేను కాస్ట్ తక్కువ తీసుకున్నాను అన్నమాట, 500 రూపీస్. ఎలా ఉన్నాయి మా డిజైన్స్, మీకు నచ్చాయా?